ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుచున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకై దేవుని మహిమ పరుస్తున్నాం. చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఉప్పులో ఉన్న 7 మంచి లక్షణాలు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. మనం వాక్యాన్ని నేర్చుకుందాం, దైవాశీర్వాదాలు పొందుదాం, ప్రభువుకు మహిమ కలుగునుగాక. చూడండి, మత్తయి సువార్త 5:13 యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో అనేక మంది జనసమూహం ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ప్రభువు మాట్లాడుతూ నోరు తెరిచి ఆ కొండ మీద ఆయన అనేక మందికి మరి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో అనేకమైన మాటల ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడారు. కనుక ఇక్కడ వీరితో మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నారంటే, ఈ మత్తయి సువార్త 5:13 మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రార్థన, ప్రభువా ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి ఇక్కడ ఏమనుంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ తర్వాత ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందిన అంటున్నారు. అంటే లోకమునకు క్రైస్తవ బిడ్డలంగా మనము ఉప్పై ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఉప్పు ఏ విధమైతే సారవంతంగా ఉంటుందో క్రైస్తవ జీవితంలో కూడా క్రైస్తవులు సారవంతమైన జీవితం ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉప్పులో సారం లేకపోతే అది నిస్సారం అయిపోతే దేనికి పనికిరాదు. అలాగే క్రైస్తవ జీవితంలో మన మాట తీరు, మన పద్ధతి, మన నడవడిక, మన ప్రవర్తన, అది కూడా సమాజానికి లోకానికి ఎలా ఉండాలంటే మనము సారవంతమైన బిడ్డలుగా మనం ఉండాలి. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే లోకమంతా మన వైపు చూస్తారు, మన గమనిస్తారు, క్రైస్తవ బిడ్డలను గమనిస్తారు. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళ నడవడిక ఎలా ఉంది, వీళ్ళు ఎలా నడుస్తున్నారు, వీరు చేస్తున్న ఆ పనులు ఏంటి, అన్ని కూడా లోకమంతా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సారవంతమైన జీవితం లేకపోతే, సరైన ప్రవర్తన లేకపోతే నీ జీవితంలో విలువ ఉండదు, నిస్సారమైన జీవితం అవుతుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాము మరి ఈ ఉప్పులో ఉన్న 7 మంచి లక్షణాలు ఈరోజు మీకు చెప్పాలని నేను అని చెప్పి ఉన్నాను కదా. మొదటిది, ఉప్పు అనేది సముద్రము నుండి వేరుపరచబడుతుంది. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉప్పు సముద్రము నుండి అది వేరుపరచబడుతుంది. అలాగే క్రైస్తవులం కూడా లోకము నుండి వేరుపరచబడాలి. లోక తలంపుల నుండి, లోకాశల నుండి, లోక పద్ధతుల నుండి, లోక ఆచారాల నుండి మనము బయటకు రావాలి. ప్రభుకే మహిమ కలుగునుగాక. అంటే మనం ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్నామో, క్రీస్తులో జీవిస్తున్నామో, లోక అలవాట్లు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు, లోకానుసారమైనవి మనం విడిచిపెట్టాలి. అందుకే ఈ సముద్రము నుండి ఉప్పు వేరుపరచబడుతుంది. కనుక మనము కూడా మరి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. చూద్దాం వాక్యములో అపొస్తలుల కార్యము 2:40 వచ్చిన చదువుదా. అపొస్తలుల కార్యము 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో మూర్ఖులగు ఈ తరము వారికి వేరై అది. చూడండి, ఇక్కడ అపోస్తుడైన పేతురు గారు వీరికి ప్రకటిస్తూ ఏమంటున్నారంటే, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై జీవించమంటున్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మూర్ఖులగు ఈ సమాజంలో ఎవరైతే లోకానుసారంగా ఉంటున్నారో అలాంటి వారికి వేరై జీవించాలి. కొంతమంది మూర్ఖులు వినరు. మీకు ఒక కథ చెప్తాను. కొన్నిసార్లు కొన్ని కోతులన్నీ కూడా నీటి కోసం, మరి అవి నీటి మడుగును చూసి ఇవే నీరు అని పరిగెత్తుకుంటూ వెళుతున్నాయి.
ఈ సమయంలో వాటికి ఎదురుగా ఒక కుందేలు వచ్చింది. అయ్యో పాపం, ఈ కోతులు మరి అన్నిటి మడుగులు చూసి అవే నీరు అనుకుని పరిగెత్తుతున్నాయి అని కోతులతో మాట్లాడుతూ అంటుంది ఈ యొక్క కుందేలు. అవి నీటి మడుగులు, అవి ఎండమావులు, అవి నీరు కాదు. ఇదిగో ఈ ప్రక్కన ఒక చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి, మీకు నీరు దొరుకుతుంది, మీ దాహం తీర్చుకోవచ్చు అంటే ఈ మూర్ఖులైన ఈ కోతులు ఏం చేస్తాయంటే వెంటనే ఆ కుందేల్ని మరి అక్కడికక్కడే నువ్వు మాకు చెబుతావా, అయ్యో అవన్నీ నీళ్ళు అయితే మమ్మల్ని ఇలాగా మా ప్రక్కదావుదా నడిపిస్తావని చెప్పేసి పైన పడి ఆ కుందేలను చంపేస్తాయి. తర్వాత చూస్తే ఇంకా అవి తర్వాత ఎంత దూరం వెళ్ళా అవి నీటి మడుగులు కానీ నీరు కాదు. తర్వాత ఈ కుందేలు చెప్పినట్లు ప్రక్కకెళ్ళి చూస్తే అక్కడ చెరువు ఉంది. చూడండి, మూర్ఖులు కొంతమంది ఎన్ని రకాలు చెప్పినా వినరు. అందుకే దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే మూర్ఖులవి తరము వారికి వేరే జీవించాలి. మనలో ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా సంఖ్యాకాండం 8:14 కూడా చదవండి. సంఖ్యాకాండం 8:14 కూడా ఏమనుంది అక్కడ, ఇశ్రాయేలులో నుండి వేరుపరచవలెను లేవీలు. చూడండి, దేవుడు కూడా దేవుగా దేవుని యొక్క సేవకు లేవీలను వేరుపాటుగా ఉండమన్నారు. ఒక ప్రత్యేకమైన జీవితం, దేవుని సేవ చేయాలంటే ఒక ప్రత్యేకమైన జీవితం మనలో ఉండాలి. క్రైస్తవ బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న క్రైస్తవులారా, మనలో వేరుపాటు జీవితం అనేది ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకతగా ఉండమని నీకు చెప్తున్నారు, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండమంటున్నారు. అంత మాత్రమే కాదు, రెండవ పాయింట్కి చూస్తే ఉప్పు తెల్లగా ఉంటుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. మన జీవితాలు కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే పవిత్రంగా ఉండాలని, తెల్లగా ఉండాలి. తెలుపు దేనికి సాదృశ్యం అంటే పవిత్రతకు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆయన ధవళవర్ణుడు. ఈ యొక్క తెలుపు అనేది ఎందుకంటే తెల్లదనము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది కనుక. దేవుని పిల్లలారా, ప్రభు అంటున్నారు నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నారు. చూడండి, దేవుని వాక్యములో లేవియాకాండం 11:45 మనం గమనించినట్లయితే దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులై ఉండమన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా క్రైస్తవ బిడ్డలు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం, ఎందుకంటే తెలుపు పవిత్రత సాదృశ్యం గనుక. చూద్దాం అక్కడ లేవియాకాండం 11:45 దేవుడు నిన్నట్లు మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక, అది నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. అది మనము పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు. అలాగే ప్రభు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులై ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు గనక కుమారుడు పరిశుద్ధంగా ఉన్నట్లుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా దేవుని వాక్యంలో లేవియాకాండం 11:2 కూడా ఏమునుంది అక్కడ, మీరు పరిశుద్ధులై ఉండవలెను నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలంటున్నాడు. అలాగే మొదటి దశలోని పత్రిక 4:7 ఏముంది, మొదటి దశలోని పత్రిక 4:7 మనము పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యంలో చదువుదా, పరిశుద్ధులగుటకే అది పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండటాక మన పిలవల. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు, ఆ యొక్క గ్లాసు శుభ్రంగా లేదనుకో మనం త్రాగలేం. ఆ గ్లాసు పరిశుభ్రంగా లేదు కనుక మనము త్రాగలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి పరంజ్యోతి నాయనయ్య గారు, ఆయన గురించి కొంతమంది చెబుతూ ఉంటారు, ఒక ఇంటికి వెళ్ళారట. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర కొన్ని కోళ్ళు వచ్చి కుర్చీ మీద అవన్నీ కూర్చొని వెళ్ళిపోయాయి. అంటే కుర్చీ మీద కూర్చొని కోళ్ళంతా రోత చేసేసి అరట్టేసేసి వెళ్ళిపోయారు. అయితే ఒక సహోదరు వచ్చి అయ్యగారిని కుర్చీలో కూర్చో అయ్యగారు అంటున్నారు. అయ్యగారు అంటారమ్మా, ఆ కుర్చీ అంత అపరిశుభ్రంగా ఉంది కనుక అందుకని కూర్చోవటలేదన్నారట. అయ్యోయ్యో అని ఆ తర్వాత వచ్చి ఆ కుర్చీ అంత శుభ్రంగా నీరు పోసి కడిగి తర్వాత అయ్యగారిని కూర్చోమన్నప్పుడు కూర్చున్నారు. చూడండి, ఎందుకని ఆ కుర్చీ అపరిశుభ్రంగా ఉంది, ఆ కుర్చీ మీద కోడి రెట్టేసింది కనుక ఆ దైవజనుడు కూర్చోలేకపోయాడు. అంటే కుర్చీ శుభ్రంగా లేకపోతేనే కూర్చోలేదు. అలాంటిది మన హృదయం పరిశుభ్రంగా లేకపోతే, మన హృదయం పవిత్రంగా లేకపోతే ఏసయ్య ఎలా వస్తాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఏసయ్య మా ఇంటికి రా, ఏసయ్య నా హృదయంలోకి రా అంటే మన హృదయం పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఏసయ్య మన హృదయంలోకి వస్తాడు.
వస్తాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా ఉప్పు రుచిని ఇస్తుంది. ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవ బిడ్డలుగా మన సంభాషణ, మన మాట తీరు, మన పద్ధతి చక్కగా, మరి ఉప్పు ఎలాగా, ఉప్పు ఏ కూరలైనా ఉప్పు వేసినప్పుడే ఉప్పు అది రుచి వస్తుంది. కూరకి ఉప్పు రుచి. మంచిగా మసాలా దినుసులు వేసేసి అన్ని రకాలుగా తాలింపు వేసేసి కూర తయారు చేసిన ఉప్పు లేకపోతే అదంతా చప్పగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేము చిన్నప్పుడు ఒక పద్యం చదువుకున్నా, చదువది ఎంత కలిగినా రసజ్ఞ తించుకున్న చదువు నిరర్ధకంబు, గుణ సంయుక్తులు ఎవరు మెచ్చరయ్యా. మంచిగా కూర చేసి అందు నలపాకం చేసి అందు ఉప్పు లేక రుచి పుట్టంగా నేర్చినట్టయ్యా భాస్కర అంట. అంటే ఆ పద్యంలో ఉన్న భావం ఏంటంటే, మరి చదువు ఎంత చదివినా జ్ఞానం లేకపోతే ఆ చదువు నిరర్ధకం. అలాగే మంచిగా కూర వండి ఆ కూరలో ఉప్పు లేకపోతే ఆ కూరకు రుచి అనేది ఉండదు. అలాగే క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో మంచి జ్ఞానం అనేది ఉండాలని. మరి ఈ యొక్క పద్యములు ఏంటంటే, నువ్వు ఎంత చదివినా జ్ఞానం లేకపోతే వ్యర్థము. అలాగే మరి ఎంత మంచిగా కూర వండినా ఆ కూరలో ఉప్పు లేకపోతే ఆ కూరకు రుచి రాదు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవ పాయింట్ మనం గమనించినట్టయితే ఉప్పు రుచిని సూచిస్తుంది. కొలసీ పత్రిక 4:6 ఏమనుందంటే, మనం మాట్లాడిన మన సంభాషణ ఎలా ఉండాలంటే ఇతరులకి రుచికరంగా ఉండాలి. చదవండి అన్నమాట, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేను తెలుసుకున్నటికై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మనం మాట్లాడామంటే క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సహోదరి, నీ మాట ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలంటున్నారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. కొంతమంది మాట్లాడారంటే అసభ్యంగా ఉంటుంది, కొంతమంది మాట్లాడితే ఆ మాట చాలా వేదనకరంగా ఉంటుంది, కొంతమంది మాట్లాడే మాటలు హృదయాన్ని గుచ్చుకుంటాయి, సూటిపోటు మాటలు మాట్లాడతారు, కొంతమంది హేళనగా మాట్లాడతారు, కొంతమంది అవమానకరంగా మాట్లాడతారు. క్రైస్తవ పిల్లలుగా మనం మాట్లాడే మాట రుచికరంగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, నీ మాటను బట్టి ఇతరులను సంపాదించాలన్నా, నీ మాట తీరును బట్టి కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, గృహస్థ జీవితమే కానీ, భార్యాభర్తలే కానీ, స్నేహితులే కానీ, అన్నదమ్ములే కానీ, బంధువే కానీ, ఈ కుటుంబాలే కానీ కట్టబడాలంటే కేవలం మాట తీరు. ఈ మాట తీరు వలన ఎన్నో కుటుంబాలు పతనం అయిపోయాయి. ఈ మాట సరిగ్గా లేకపోవటం వలన కుటుంబాలు కూడా కొల్లగొట్టబడ్డాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు నీ సంభాషణ మృదువుగా ఉండాలి, చక్కగా ఉండాలి. సామెతల గ్రంథం 15:1 అక్కడ ఏమనుంది, మన మాట మృదుత్వంగా ఉండాలి. చూడండి ఏమనుంది అక్కడ, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. హల్లెలూయా. అది మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపమును రేపుతుంది. క్రైస్తవ పిల్లలుగా మన మాట తీరు మారాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. నీ సంభాషణ చక్కగా ఉండాలి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఆ యొక్క రాజ్యము ఎందుకు సౌలు దావీదు సొలొమోను వరకు ఐక్య రాజ్య సమితిగా రాజ్యం ఉంది. ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి సౌలు రాజు మొదలుకొని తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను వారికి కూడా చక్కగా ఐక్య రాజ్య సమితిగా ఉంది. తర్వాత రెహబాము వచ్చిన తర్వాత రాజ్యము రెండుగా చీలింది. కారణం ఏంటి? మాట తీరు బాగోకపోవటం వల్ల. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ యొక్క మాట ఎలా ఉన్నది? నువ్వు మాట్లాడే మాట, నీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉన్నదా లేదా? దేవు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథంలో 12:6 చదవండి అక్కడ. అప్పుడు రాజైన తన తండ్రి అయిన సొలొమోను పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు, చూడండి ఇక్కడ గమనించినట్లయితే కొంతమంది సొలొమోను యొక్క ఆ పరిపాలనలో ఉన్న పెద్దలు అందరు కలిసి సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము దగ్గరికి వచ్చారు. అయ్యా, రాజ్యంలో మీ నాన్నగారు విధించిన పన్నులు భారం ఇవన్నీ అత్యధికంగా ఉన్నాయి, దయచేసి అవి ఆ కాడిని మా మీద నుండి తీయండి, ఆ బరువు మేము భరించలేకపోతున్నాం అని కొంతమంది వచ్చి ఇతను మంచిగా మాట్లాడారు. మంచిగా మాట్లాడినప్పుడు ఈ రెహబాము అన్నారు, తర్వాత రండి 3 రోజుల తర్వాత అన్నారు. అయితే 3 రోజుల తర్వాత రమ్మని చెప్పి ఈలోపు కొంతమంది పెద్దల సలహాలు అడిగారు.
కొంతమంది పెద్దల సలహాలు అడిగితే పెద్దలు ఏమని చెప్పారు, చక్కగా నాయనా అందరితో మంచిగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి చక్కగా వారికి ప్రత్యుత్తరం ఇవ్వు, పర్వాలేదు తగ్గిస్తానని చెప్పి అలా మాట్లాడమన్నారు. కానీ తర్వాత మరలా కొంతమంది యవనస్తుల దగ్గరికి వెళ్ళారు. యవనస్తులు పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చారు. చూడండి, ఈరోజు చాలామంది పాడైపోవటానికి కారణం పెద్దల సలహాలు తీసుకోవటలేదు, పెద్దల మాటలు వింటలేదు, పెద్దల మాట ప్రకారం జీవించట్లేదు. మరి అందుకే అన్నారు, మరి ఇంట్లో పెద్ద తల లేకపోతే ఎద్దు తల పెట్టుకున్నారు. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకంటే మన భారతదేశ ప్లెడ్జీలో కూడా పెద్దలను గౌరవించాలని వాక్యం ఉన్నది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈయన పెద్దల సలహాలను ప్రక్కన పెట్టేసి యవనస్తుల సలహాలు తీసుకొని వారితో ఎలాగా ఎలా మాట్లాడారు చదవండి. ఆ తర్వాత ఈ దినమునే నీ జనులకు దాసుడువై అదిగో పెద్దల సలహాలు ఇచ్చారంటే చక్కగా పెద్దల వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ దిన వాళ్ళకి దాసుడువై మంచిగా సేవ చేయమన్నారు. ఆ తర్వాత యవనస్తులు ఏమంటున్నారు చదవండి. యవనస్తులు ఆ క్రింద చూసినట్లయితే యవనస్తులు ఆ యవనస్తులు ఈ ఎలాంటి ఆలోచన చెప్పారు, నీ తండ్రి చులకలుగా చేయవలనని ఆజ్ఞేయము నా తండ్రి నడుము కంటే అదిగో. చూడండి ఎంత అసభ్యంగా మాట్లాడి వాళ్ళని బాధపరిచినట్టు మాట్లాడినప్పుడు, అప్పుడు వీరందరూ యరోబామును రాజుగా చేసుకొని 10 గోత్రాల వారు వేరైపోయి ఇస్రాయిల్కు, మరి 10 గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే ఇస్రాయల్ రాజ్యంగా చీరిపోయారు. ఈ 2 గోత్రాలు మాత్రమే రెహబాముకు మిగిలాయి, యూదా బెన్యామీన్ గోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని రాజ్యం 2గా చీలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మాట తీరు బాగలేదు, ప్రవర్తన బాగలేదు, ఇతరులతో మృదువుగా మాట్లాడకపోయారు. కనుక మనం మాట్లాడే మాట కేవలం రాజ్యం 2గా చీలిపోవటానికి కారణం ఏంటంటే ఆ రెహబాము ప్రవర్తన మంచిగా లేక, రెహబాము మాట తీరు మంచిగా లేదు. అదే మాట తీరుగా మంచిగా ఉన్నట్టయితే చక్కగా 12 గోత్రాలు కలిసి ఐక్యంగా ఆ రాజ్యం అలాగే ఐక్యరాజ్య పాలనగా ముందుకు సాగేది. కానీ చీరిపోవటానికి కారణం ఏంటంటే మాట మంచిగా లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో కూడా ఏమనుందంటే 1:19 మాట్లాడుటకు నిదానించాలని. ప్రియ సహోదరుడా సహోదరి, మాట్లాడుటకు ప్రతి మనుషుడు నిదానించువాడుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు నేను 3 విషయాలు మీకు చెప్పాను. 4వదిగా ఉప్పు, మరి ఉప్పులో ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే ఉప్పు పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఉప్పు ఎలాంటి కూడా పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. అలాగే క్రైస్తవ జీవితాలు మనం కూడా మన ప్రవర్తన చెడిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉప్పు చూడండి, కొన్ని పచ్చళ్ళు తయారు చేసినప్పుడు పచ్చడి నిల్వ ఉండాలంటే ఉప్పు వేయాలి. అలాగే చనిపోయిన బాడీలు పాడవకుండా ఆ కుళ్ళు పట్టకుండా ఉంటారికి ఏం చేస్తారంటే ఉప్పు వేస్తారు. అంటే ఉప్పు వేస్తే పురుగు పట్టదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాడీకి పురుగు పట్టకుండా ఉప్పు వేస్తారు చనిపోయిన వాళ్ళకి. అలాగే ప్రియ దేవుని బిడ్డలను, ఉప్పులో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఉప్పు పాడవకుండా చెడిపోకుండా దేహాన్ని కాపాడటానికి అలాగే ఉప్పు వేసి భద్రపరుస్తారు. ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. పూర్వదినాల్లో మరి ఇవన్నీ ఇప్పుడంటే రకరకాల బాక్సులు వచ్చేది, ఈ బాక్సులు ఆ బాక్సులు చనిపోయిన బాడీని భద్రపరుస్తున్నారు. పూర్వదినాల్లో ఉప్పు మరి ఆ పొట్ట మీద ఉప్పు కట్టి ఉంచేవాడు, అది ఎక్కడ పాడవకుండా. దేవునికి మహిమ, హల్లెలూయా. అలాగే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 3:7 చదివినట్లయితే జ్ఞాని అయిన సొలొమోనుకు తన తల్లి ఏమని వివరిస్తుందంటే, నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు అది. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేహానికి ఆరోగ్యం కావాలంటే, నీ ఎముకలకు సత్తు కావాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ప్రభుకే మహిమ. వాక్యమింటున్న సోదరుడా, వాక్యమింటున్న సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే నీలో ఉన్న ఈ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. చుట్టా
బీడీ, సిగరెట్, పాన్ పరాగ, గుట్కా ప్రతి విధమైన ఈ చెడు అలవాటు నుంచి నీ విడుదల పొందాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా దేవుని వాక్యంలో మనకేమని రాయబడుతుందంటే అపొస్తలుల కార్యములు 8:22 మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి గారడివాడైన సీమోను. ఈ సమరీ పట్టణములో ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు దగ్గర నడిపించినప్పుడు చాలామంది ఏమైపోయారంటే మరి ఆది అపొస్తలుల కాలంలో సంఘం చల్లా చెదరైపోయినప్పుడు ఫిలిప్పు మరి యొక్క సమరీ పట్టణానికి వచ్చారు. సమరీ పట్టణానికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది సమరీయులు ప్రభువుని తెలుసుకోవటం మార్పు చెంది బాప్తిస్మ పొందినప్పుడు వారిలో ఈ గారడి వాడి సీమోను ఆ ప్రాంతములు ప్రజలు విభ్రాంతి నొందిస్తూ ఎన్నో రకాల గారడీలు చేసి నిజంగా ఈ నెల చాలా గొప్పవాడిగా అక్కడ గారడీల వల్ల పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ గారడి అయిన సీమోను ఇతను కూడా బాప్తిస్మ అయితే పొందారు. ఇక్కడికి ఇప్పుడు ఫిలిప్పు గారి దగ్గరికి ఆ సంఘానికి పేతురు యోహాన్ వచ్చారు. వీరు వచ్చి అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఆనందిస్తున్నారు, పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. ఈ గారడి వాడైన సీమోను చూశాడు. చూసిన తర్వాత అతను ఏమనుకున్నాడు, అబ్బా నాకు ఇది కూడా పరిశుద్ధాత్మ అనుభవం భలే ఉంది, అయితే నా గారడితో పాటు ఈ పరిశుద్ధాత్మ కూడా నేను పొందుకుంటే నేను అందరి మీద చేతులు ఉంచితే నాకు ఇంకా డబ్బులు వస్తాయి అనుకున్నాడు. కొంత డబ్బు ఈ వెండి ఈ తీసుకొచ్చి పేతురు గారి దగ్గర ముందు పెట్టి అయ్యా ఆ వరము నాకు కూడా ఇవ్వమన్నాడు. అంటే తన డబ్బుతో వరాన్ని కొనాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బుతో మనం ఏది దేవుని వరాలు కొనలే. దేవునికి స్తోత్రం. డబ్బుతో నీవు ఈ లోకంలో ఏమైనా కొనొచ్చేమో కానీ దేవుడిచ్చే అభిషేకం, దేవుడిచ్చే వరాలు, దేవుడిచ్చే తలాంతులు డబ్బుతో కొనలేవు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన సిస్టమ్ ఏంటి? ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ గారడి వాడైన సీమోనుతో పేతురు చెప్తున్నారు, నీ హృదయం మంచిగా లేదు, మారు మనసు పొందాలి, నీ హృదయం పాడైపోయింది అన్నాడు. చదువు ఆ మాట. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునుంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు అంటున్నారు, నువ్వు మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, ఎందుకంటే నువ్వు పూర్తిగా మార్పు లేదు, బాప్తిస్తం ముందేవు కానీ నీలో ఇంకా చెడుతనం ఉంది, వీటిని మానుకోమంటున్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ పేరుకు క్రైస్తవుడిగా జీవిస్తున్నా ఇలాంటి ఇంకా చెడు ఆలోచనలు ఉన్నాయా? ఇతరులు ఏంటి, బాప్తిసం పేరుకు బాప్తిసం పొందాడు కానీ అంటే తనలో ఈ డబ్బు పెట్టి కొని వరాలతో ఇంకా డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన, ధనాశ. అందుకే పేతురు హెచ్చరిస్తున్నాడు, నువ్వు మార్పు చెందాలి. దేవునికి మహిమ. ఈ చెడు ఆలోచన మానుకో. దేవుడి దగ్గర డబ్బు ఇచ్చి వరాన్ని ఏంటి కొనుక్కునేదని గద్దిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఉప్పులో ఉన్న 5వ లక్షణం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉప్పు కరిగిపోతుంది, కూరలేసినప్పుడు అది కరిగిపోతుంది. ప్రైస్ ద లార్డ్. క్రైస్తవ బిడ్డల్లో జాలి, దయ, కనికరం ఇలాంటి మనలో ఉండాలి. దేవుని నామానికి మహిమ. ఇతరులను క్షమించేవారిగా, ఇతరులను ప్రేమించేవారిగా, ఇతర ఎడల దయగలిగిన వారి ఉండాలి. అందుకే ఆ ప్రేమ కలిగిన మనస్సును ప్రభు హృదయం ఎరిగిన వ్యక్తి మదర్ తెరీసా, ఆమె కూడా దయను నేర్చుకుంది. అనేక మంది పట్ల అనేక మంది దీనుల ఎడల కనికరం చూపించి ప్రభు హృదయమును ఆమె ప్రభువును క్రీస్తును ధరించుకుంది కనుక ఆమె కూడా ఏం చేస్తుందో తెలుసా, అనేక మంది బీదలను ఆదరించింది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సామెత గ్రంథంలో 15:26 ఉంటుంది, దయగల మాటలు అది దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైంది. అంటే ఉప్పు కరిగిపోతుంది, తర్వాత ఉప్పు కలిసిపోతుంది. 6వదిగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కూరలేసినప్పుడు అది చక్కగా కలిసిపోతుంది. క్రైస్తవ బిడ్డలు ఐక్యత కలిగి జీవించాలా? 133వ కీర్తన 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నారు. మనలో ఐక్యత అనేది ఉండాలి. క్రైస్తవ సోదరులారా, ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏ చిన్న విషయాలు అందరూ ఐక్యత అయిపోతున్నారు. క్రైస్తవులు కూడా ఐక్యత కావాలి. ఐక్యత ఉంటే మనం దేనైనా సాధించగలం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అలాగే లాస్ట్గా ఉప్పు కనబడకుండా పోతుంది. ఇక కూరలో వేస్తే మనం ఉప్పు అలా వేసినవి కూడా అది కనపడదు. క్రైస్తవ బిడ్డలు కూడా మనం ఏ పని చేసినా ఏ మరుగవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఏం చేసినా ప్రజలకు కనబడాలని చేస్తారు. వాళ్ళు ఏదైనా ఫ్యాన్ ఇచ్చినా ఆ ఫ్యాన్ మీద వీళ్ళ పేరు కనబడాలి. ఏదైనా దేవుడు గిఫ్ట్ ఇచ్చినా నేను
నేను ఇచ్చిస్తున్నాను అందరూ తెలిసేలా నా పేరు చదవమంటారు. మనం ఏది ఇచ్చినా దేవుడికి తెలియాలి, మనుషులకు సమాజానికి కోసం కాదు. గనుక దేవుని వాక్యం ఉంది మత్తయి సువార్త 6:3 నీ కుడి చేతి చేసేది ఎడం చేయి కూడా తెలియకూడదు అంటున్నారు. నువ్వు దేవునికి ఇవ్వాలన్నా నువ్వు ధర్మం చేయాలన్నా ఇతరులకు తెలియక్కర్లేదు సోదరుడా సహోదరి. చూడండి ఇప్పుడు మీకు 7 పాయింట్లు చెప్పాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఉప్పులో 7 మంచి లక్షణాలు మీకు ఎవరించున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉప్పు సముద్రము నుండి వేరవుతుంది. క్రైస్తవ బిడ్డలు వేరు ప్రత్యేకంగా జీవించాలని. 2, ఉప్పు తెల్లగా ఉంటుంది, దేవుని పిల్లలంగా పరిశుద్ధంగా ఉండాలని. 3, ఉప్పు రుచినిస్తుంది, మన సంభాషణ రుచికరంగా ఉండాలని. 4, ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది, చెడ్డ మనసు లేకుండా జీవించాలని. 5, ఉప్పు కరిగిపోతుంది, దయగలిగిన హృదయం ఉండాలని. 6, ఉప్పు కలిసిపోతుంది, ఐక్యతగా ఉండాలని. 7, ఉప్పు కనబడకుండా పోతుంది. మనం ఏది చేసినా దేవుడు తెలిసేటట్టు ఉండాలి, మరుగుగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ దినమున ఉప్పులో ఉన్న మంచి లక్షణాలు మేము నేర్చుకున్నాం. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములు ఫలింపు దయచేసి వాక్యము ద్వారా ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. ఇదిగో నాయన ఇప్పుడే ఎక్కడ అయితే ప్రభు ఆ బిడ్డలు ఉండి వాక్యం వింటున్నారో వారి హృదయాల్లో మార్పు కలుగును గాక. బలహీనత నుంచి విడుదల పొందుదురు గాక. స్వస్థత కలుగును గాక. వ్యాధుల నుండి స్వస్థత కలుగును గాక. బిడ్డలను దర్శించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఉప్పులో మంచి లక్షణాలు మనం నేర్చుకున్నాం కదా. దేవునికే మహిమ. దేవుడి వర్తమానం ద్వారా నీతో మాట్లాడితే ఈ ఆలస్యం ఎందుకు? నీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు నేను నా ప్రార్థన బృందం అనుదినం ప్రార్థన చేస్తాం. మరి చాలామంది మీరు ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు. మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా తెలియపరచండి. మీకోసం అనుదినం మేము ప్రార్థిస్తాం. అంత మాత్రమే కాదు, మా యూట్యూబ్ ఛానల్లో మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి. చందోలు మోషే అంటే మా ఛానల్లో మా మెసేజ్లన్నీ వస్తాయి. ఆ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి మా ఛానల్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తారు కదా. తప్పకుండా మీకోసం మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మా పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థించండి. మరి తప్పకుండా మీరందరూ ప్రార్థిస్తారని మేము నమ్ముచున్నాం. మేము అనేక ప్రాంతాల్లో పరిచర్య కొరకు వెళుతున్నాం. కనుక మీకు కూడా ప్రార్థన అవసరం ఉంటే మీ గృహాలకు వచ్చి ప్రార్థించమన్నా మేము వస్తాము, ప్రార్థిస్తాము. మీ కుటుంబాలు మేము దర్శించి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.